వెల్కమ్ టు పీవీబీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జీలు. కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం. ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్లో దాడి. ఆగంతకుణ్ణి పట్టుకున్న నిర్వాహకులు. జింబాబ్వే టూర్లో టీమిండియా కోచ్గా వివిఎస్ లక్ష్మణ్. వీకెండ్ లో ఉత్సాహంగా ముగిసిన సూచీలు 17,700కు చేరువలో నిఫ్టీ. తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు రానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని కొలీజియం ఇదివరకే ఆరుగురు జడ్జీలను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనలకు తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదముద్ర వేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆరుగురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో ఏనుగుల వెంకట వేణుగోపాల్, నగేష్ భీమపాక, పుల్ల కార్తీక్, కాజా శరత్, జగన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వరరావులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వుల నేపథ్యంలో వీరు త్వరలోనే హైకోర్టు న్యాయమూర్తులుగా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ముస్లిం ఛాంద సవాదుల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్లో దాడి జరిగింది. ఇక్కడి చౌటాక్వా విద్యాసంస్థలో ఆయన ప్రసంగించబోతుండగా ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చిన ఆగంతకుడు ఆయనపై దాడి చేశాడు. దాంతో సల్మాన్ రష్దీ కింద పడిపోయారు. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్టర్ దీనిపై స్పందిస్తూ ఆ వ్యక్తి వేదికపైకి వెళ్లి రష్దీపై పిడుగుద్దుల వర్షం కురిపించడమో కత్తితో పొడవడమో చేశాడని వెల్లడించారు. ఈ ఘటన అనంతరం ఆ వ్యక్తిని అక్కడున్న వారు దొరకబుచ్చుకున్నారు. రష్దీని ఓ హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించారు. జాతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్ వివిఎస్ లక్ష్మణ్ కోచ్ అవతారమిత్తారు. త్వరలో జింబాబ్వేలో పర్యటించే టీమిండియాకు లక్ష్మణ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. ఈ పర్యటనలో టీమిండియా జింబాబ్వే జట్టుతో 3 వన్డేలు ఆడనుంది. ఆసియా కప్ ఆగస్టు 27న ప్రారంభం కానుండగా అంతకుముందే జింబాబ్వేలో భారత జట్టు పర్యటన షురూ కానుంది. ఆగస్టు 18, 20, 22 తేదీల్లో జింబాబ్వేతో వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. కాగా రెగ్యులర్ కోచ్ రాహుల్ ద్రావిడ్ టీ20 జట్టుతో కలిసి ఆసియా కప్ కోసం ఈ నెల 23న యుఏఈ చేరుకుంటాడని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. రాహుల్ ద్రావిడ్కు విరామం ఇచ్చినట్టు కాదని స్పష్టం చేశారు. ఆసియా కప్లో పాల్గొనే ఆటగాళ్లలో కేఎల్ రాహుల్, దీపక్ హుడా మాత్రమే జింబాబ్వే టూర్లో పాల్గొంటున్నారని, మిగతా టీ20 జట్టంతా రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో ఆసియా కప్కు సన్నద్ధమవుతుందని జైషా వివరించారు. ద్రావిడ్ ప్రధాన జట్టుతో పాటే ఉంటాడని తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు వీకెండ్లో లాభాలతో ఉత్సాహంగా ముగిశాయి. వరుసగా 2 రోజుల లాభాలను వదులుకుని ఆరంభంలోనే 200 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్ ఆ వెంటనే నష్టాల నుంచి కోలుకుంది. చివరికి సెన్సెక్స్ 130 పాయింట్లు ఎగిసి 59,462 వద్ద, నిఫ్టీ 39 పాయింట్లు లాభపడి 17,698 వద్ద ముగిసింది. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ రంగ షేర్లు లాభపడ్డాయి. ఫార్మా, ఐటీ నష్టపోయాయి. ఆయిల్, గ్యాస్ సూచీలు 2.5, మెటల్ అండ్ పవర్ 1.5% పెరిగాయి. మరోవైపు ఫార్మా ఇండెక్స్ 1% క్షీణించగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 0.76% పడిపోయింది. ఓఎన్జీసీ, టాటా స్టీల్, హిందాల్కో, ఎన్టీపీసీ, బీపీసీఎల్, యూపీఎల్, పవర్ గ్రిడ్ ట్యాప్ గెయినర్స్గా నిలిచాయి. అపోలో హాస్పిటల్స్, దివీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, టీసీఎస్, మారుతి సుజుకి, నెస్లే నష్టపోయాయి. అటు డాలర్ మార్కంలో దేశీయ కరెన్సీ రూపాయి 8 పైసలు క్షీణించి 79.7 వద్ద ముగిసింది. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు గత 19 రోజులుగా వీఆర్ఏలో చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతుగా రాయకోడ్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు సతీష్ పాటిల్ కమిటీ నాయకులతో కలిసి మండల వీఆర్ఏలకు సంఘీభావం పలికారు. ఈ మేరకు శుక్రవారం బీజేపీ పార్టీ తరఫున వారి సమ్మె శిభిరానికి వెళ్లి 75వ స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల్లో భాగంగా ఆయన చేతుల మీదుగా జాతీయ జెండాలను అందించి అక్కడ ఏర్పాటు చేసిన వంటా వార్పు కార్యక్రమంలో పాల్గొని వీఆర్ఏలకు సంపూర్ణ మద్దతును తెలిపారు. అనంతరం మహిళా వీఆర్ఏలు సమ్మె శిబిరం వద్ద మండల బీజేపీ పార్టీ అధ్యక్షునికి రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు సతీష్ పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో వీఆర్ఏలు నేడు రక్షాబంధన్ పండుగను కూడా కుటుంబ సభ్యులతో గడపకుండా ఈ సమ్మెను నిర్వహించడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జై హింద్, జై భారత్.
మన నిరసన తెలియడం అనేది నిజంగానే మంచి మంచి స్థాయిలో ఉన్న ఈ అధికారులు కూడా ఈ ఇట్లాంటి స్టెప్ తీసుకోలేరు. ఈ విఆర్ఏ చిన్న స్థాయి ఉద్యోగం అయినా సరే వీళ్ళ ధైర్యానికి నిజంగానే మేము మెచ్చుకుంటున్నాం. రెండో అంశం ఏంటంటే రాఖీ పండుగ రక్షాబంధన్ సందర్భంగా ఇంట్లో పండుగలు జరుపుకోకుండా మొక్కవోని దీక్షతో ఈ రాయకోడ్ మండలంలో మండల ఆఫీస్కి ఎదురుగా దీక్ష చేస్తూ వాళ్ళ పండుగలను కూడా పక్కకు పెట్టి వాళ్ళ జీతభత్యాల కోసం పే స్కేల్ కోసం వాళ్ళు చేస్తున్న దీక్షను నిజంగానే ఈ ప్రభుత్వంకు కళ్ళుంటే వెంటనే పే స్కేల్ను ఏదైతే మన అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఏదైతే చెప్పినావో అది నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ టీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అమలు చేసే దిశగా అన్న ఎవరన్నా మన టీఆర్ఎస్ నాయకులు వచ్చి డిప్యూటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు అందరూ టీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరు కూడా ఇంతవరకు వచ్చి ఇక్కడ ముఖం చూపించకుండా ఈ విఆర్ఏలకు మద్దతు తెలపకుండా అసలు విఆర్ఏ లేకుండా మనకు రోజు గడుస్తుందా లేదా అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పొద్దున లేస్తే విఆర్ఏ ఒక గ్రామ సర్పంచ్ అవసరాలు తీరాలంటే విఆర్ఏ కావాలి. ఒక ఊర్లో పెద్ద మనుషుల అవసరాలు తీరాలంటే విఆర్ఏలు కావాలి. ఒక ఎంపీటీసీ అవసరాలు తీరాలంటే విఆర్ఏలు కావాలి. ఒక ఎంఆర్ఓ ఒక ఎంపీడీఓ ఒక డిప్యూటీ ఎంఆర్ఓ ఈ ప్రతి ఒక్కరి అవసరాల కోసం విఆర్ఏని యూజ్ చేసుకుంటారు. నువ్వు అసెంబ్లీ సాక్షిగా చెప్పినా పే స్కేల్ను పెంచకపోగా మళ్ళీ కారుణ్య నియామకాలను తగ్గించడము ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? ఏదైతే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే విఆర్ఏలకు మద్దతు తెలుపుతూ మీరు పే స్కేల్ పెంచి కారుణ్య నియామకాలను కంటిన్యూ చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఈ మండల స్థాయి నాయకులు ఎవరైతే జడ్పీటీసీ కావచ్చు ఎంపీపీ కావచ్చు టీఆర్ఎస్ ఎంపీటీసీలు కావచ్చు ఈ స్థానికమని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే కావచ్చు మీకు చిత్తశుద్ధి ఉంటే స్థానిక నాయకుని నువ్వు అయితే ఈ విఆర్ఏలకు బేషరతగా వచ్చి మద్దతు తెలపాలి. 19 రోజులు గడుస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరన్నా ఎమ్మెల్యేలకు జీతాలు పెంచాలని అడిగిరా ఎవరన్నా అడిగిరా? 5-5 లక్షల 2 లక్షల 100 రూపాయల జీతంను 5 లక్షలు పెంచింది. ఏ వేరే రాష్ట్రంలో 25,000 30,000 ఉన్నాయి ఇంకా బీజేపీ పాలిత ప్రాంతాలలో నువ్వు 5 లక్షలకు చేసినావు. విఆర్ఏలు వీళ్ళు ఏదైతే పనిచేసిన దానికి మీరు కరెక్ట్గా పే స్కేల్ ఇచ్చి వీళ్ళ కోసం మీరు పాటుపడి ఉండి కారుణ్య నియామకాలు జరుపుకుంటే 2 సంవత్సరాల క్రితం అసెంబ్లీలో చెప్పినా నువ్వు ముఖం చాటేస్తావు. ఎమ్మెల్యేలు ఏం పని చేయకుండా నువ్వు 5-5 లక్షల జీతం ఇస్తావు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ స్థానిక నాయకులు కానీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్థానికమని చెప్పుకుంటున్న ఎమ్మెల్యేలు బేషరతుగా వచ్చి వీళ్ళకి విఆర్ఏలకు మద్దతు తెలిపి ఈ సమస్యను సీఎం గారి దృష్టికి తీసుకుపోవాల్సిందిగా ఈ మండల బీజేపీ పార్టీ కోరుకుంటుంది. ఒకవేళ ఈ విఆర్ఏలకు మద్దతు తెలపకుండా వీళ్ళు కూడా ఇట్లనే తాత్కారం చేస్తే రేపు పొద్దున బీజేపీ పార్టీ జిల్లా పార్టీకి తీసుకెళ్తాం. దీన్ని రాష్ట్ర పార్టీకి తీసుకుపోయి అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాలి దీని మీద ఎట్లా కొట్టాడాలనేది మా అధిష్టానానికి తీసుకుపోతాం. బీజేపీ ప్రభుత్వం రాబోయే బీజేపీ ప్రభుత్వంలో విఆర్ఏలకు ఏదైతే కేసీఆర్ గారు హామీ ఇచ్చారో ఆ హామీని విజయవంతం చేసే దిశగా మా బీజేపీ పార్టీ కార్యకర్తలు దానికి కృషి చేస్తాం. వెంటనే బేషరతుగా ఈ గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని బేషరతుగా విఆర్ఏలకు పే స్కేల్ పెంచవలసిందిగా బీజేపీ పార్టీ కోరుతుంది. జగిత్యాల జిల్లా కుడిమ్యాల మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సత్యనారాయణ వ్రతం, మధ్యాహ్నం హారతి, పల్లక్కి సేవ నిర్వహించి అనంతరం గుండేటి రమేష్ కుటుంబం 500 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు అంకం జనార్దన్, ఉపాధ్యక్షులు గుండేటి రమేష్, ప్రచార కార్యదర్శి ఏనుగు ఆదిరెడ్డి, సభ్యులు ఎల్లం శ్రీనివాస్, చెన్న నరేందర్, కళ్యాణ్, మంచాల శ్రీనివాస్, పూజారి నాగరాజు శ్రీనివాస్, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
కోరుట్ల వాసులు అంగరంగ వైభవంగా అమెరికాలోని అరిగన్ స్ట్రీట్లో ఘనంగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. శ్రావణ మాసం శుక్రవారం పురస్కరించుకుని సప్త సముద్రాల అవతల తెలుగు వాళ్లంతా ఒకచోట చేరి భక్తి సిద్ధలతో అమ్మవారికి అలంకరణలు, తొమ్మిది రకాల నైవేద్యాలు, పరిసర లలిత సహస్రనామాలు, మణిదీప వర్ణన పారాయణం చేసి మహిళలందరూ తాంబూలాలను ఇచ్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు మాధురి మాట్లాడుతూ, గత 7 సంవత్సరాలుగా మేము అమెరికాలో ఉంటున్నామని, మా నాన్న సనాతన ధర్మ ప్రచారకని, చిన్నప్పటి నుండి భక్తి మార్గంలో నడిచిన నేను అమెరికాలో కూడా మన పండుగలు సాంప్రదాయాలను మర్చిపోకుండా ప్రతి పండుగను జరుపుకుంటామని, వరలక్ష్మి వ్రతం సందర్భంగా 50 మంది మహిళలకు తాంబూలాలను అందజేశామని మాధురి అన్నారు. अनुष्टुप्छन्दः श्रीललितापरामट्टारिकमासुन्दरीदेवताम् बीजं क्लीशक्तिः सौकीलकं मम चतुर्विधपरमशातसिद्धस्ते जपे विनियोगः నైవేద్యం సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి. నడిపించాను.
మార్నింగ్ ఈవినింగ్ రావచ్చు అని చెప్పి అందుకే తర్వాత అయ్యాక వచ్చి वीडियो कर दिया ओके थैंक यू अंदर की नमस्कार ना पेर महिता ना पेर माधुरी మా అత్తగారి ఖమ్మం జిల్లా కుర్నవల్లి అమ్మగారిది జైత్యాల జిల్లా కోరుట్ల లాస్ట్ 7 ఇయర్స్ జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో స్వతంత్ర ఉత్సవాలలో భాగంగా ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఉత్సవాలు ఈ సందర్భంగా ఎండి నజీబ్ ఎంఏ వాసిత్ మాట్లాడుతూ జుమ్మా ప్రత్యేక ప్రార్థనల అనంతరం హజీపురా ఇమామ్ మసీద్ ఆవరణలో ముస్లిం సోదరులు మూడు రంగుల జెండాలు ముస్లిం స్వతంత్ర సమర యోధుల చిత్రాల ఫ్లెక్సీతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ముస్లింల పాత్ర కూడా ఉంది. లక్షలాది ముస్లింల ప్రాణత్యాగం చేశారని వారు తెలిపారు. అందరికీ 75 భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. तो उसके लिए ये बनाई गई अच्छी है ये आ रही जी पूरे पूरे ले लो बाबा झंडे पूरे दे के जाओ हमारा जो अरे आज जो यूं आजादी के लिए जो मना जा रहा मस्जिद इमाम के पास तमाम मुसल्लियों के साथ हमने हमारा नेशनल फ्लैग हाथ में थामे हुए आज़ादी के बारे में इजहार किए हैं और हम कल जो कुरुटले की सतह पे जो रैली है कुरुटले के किंग गार्डन के पास से जमा होकर तमाम हमारे कुरुटले के शहराने सब वहाँ से रैली निकाली जाएगी. लिहाजा मैं हमारे हाजीपुरे के और मस्जिद इमाम के तमाम मुसल्लियों से दरख्वास्त करता हूँ कि आप सब फर्दन फर्दन हाजिर होकर इस रैली को कामयाब बनाएं और ये जो झंडा प्रोग्राम हमारी रियासत की हुकूमत की तरफ से और सेंट्रल गवर्नमेंट की तरफ से जो चल रहा इजहार आज़ादी के बारे में इजहार करने के लिए उसको कामयाबी अता कीजिए. अल्लाह రేపు అనగా హాజీపూరా యూత్ మరియు హాజీపూరా వార్డ్ తరపున నేను అబ్దుల్ వాసిద్ రేపు కింగ్స్ గార్డెన్ ఫంక్షన్ హాల్ దగ్గర మీరు అందరు వచ్చి తిరంగా ర్యాలీ హర్ ఘర్ తిరంగాని విజయవంతం చేయాలని కోరుతూ రేపు భారీ మెజార్టీ మన తరపున మన వార్డ్ తరపున ఇక్కడ ఉండాలి. ప్రకాశం జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక డి ఆనంద్ మినీ స్టేడియం నందు జిల్లా సబ్ జూనియర్ బాల బాలికల జట్టు ఎంపిక జరిగింది. జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొట్టు సుబ్బారావు తెలిపారు. ఈ ఎంపికకు జిల్లా నలుమూలల నుండి 50 మంది బాలురు 40 మంది బాలికలు హాజరయ్యారు. ఈ ఎంపికలను జిల్లా సాఫ్ట్ బాల్ కోచ్ టి త్రినాథ్ బాబు మరియు పిడి రాజ్ కుమార్ వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కుర్రా భాస్కర్ రావు పాల్గొని ఎంపికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26-27 తేదీలలో కాకినాడలో జరగబో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలలో మంచి ప్రావీణ్యం కనపరిచి జిల్లా రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తేవాలని అన్నారు. ఈ సాఫ్ట్ బాల్ క్రీడలలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు విద్యా ఉద్యోగాలలో మంచి అవకాశాలు ఉంటాయని అన్నారు. ప్రకాశం జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా సబ్ జూనియర్ బాల బాలికల జట్ల ఎంపిక జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నుండి పెద్ద ఎత్తున బాల బాలికలు హాజరవటం ప్రకాశం జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ మరియు ఒలింపిక్ అసోసియేషన్ తరపున పీడీపీఈటీస్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ ఎంపిక నిర్వహించినటువంటి జిల్లా సాఫ్ట్ బాల్ కోచ్ త్రినాథ్ గారు మరియు మా గురుకుల కళాశాలల సీనియర్ మోస్ట్ ఫిజికల్ డైరెక్టర్ అయినటువంటి రాజ్ కుమార్ గారు వెలుగొండ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ టీము సెలెక్ట్ అయిన టీముని ఈ నెల 26 నుంచి 28 వరకు కాకినాడలో జరగబోవు రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలలో పాల్గొంటారని తెలియజేస్తున్నాం. ఈ ఎంపిక కార్యక్రమానికి
मुख्य అతిథులుగా విచేసినటువంటి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుల గారైనటువంటి కుర్ర భాస్కర్రావు గారికి అసోసియేషన్ తరపున సాదరంగా ఆహ్వానిస్తూ ఈ ఎంపికల నిర్వహణలో వారు అబ్జర్వర్ గా ఉన్నారు అదే విధంగా చీఫ్ కోచ్ గారైనటువంటి రాజేశ్వరి గారు రాజరాజేశ్వరి గారు మరియు స్టెప్ సిఓ గారైనటువంటి బాబురావు గారు ఈ కార్యక్రమానికి విచేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సెలెక్ట్ చేసినటువంటి సెలెక్టర్లైనటువంటి పిడి రాజకుమార్ గారు జిల్లా షార్ట్ బాల్ కోచ్ చిత్రనాథ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ గత సబ్ జూనియర్స్ థర్డ్ ప్లేస్ ఉంది లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఫైనల్స్ లో తిరిగి రావాలని బాల బాలికల జట్లకు నా ఆశీర్వాదం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి క్రీడాకారులకు పిడిస్ పిఈటిస్ కి మరియు కౌశల్య మేడం గారికి లేడీ టీమ్ మేనేజర్ గారైనటువంటి కౌశల్య పిడి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అండాలి. ఈ ప్రకాశం జిల్లా నలుమూల నుంచి ఈ షార్ట్ బాల్ ఇండియా సెలక్షన్స్ కోసం వచ్చినటువంటి బాల బాలికలందరూ కూడా ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఈ ప్రకాశం జిల్లా జట్లు రెండు బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ జట్లు కూడా రేపు 26 నుంచి గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని మన ప్రకాశం జిల్లాకి తప్పనిసరిగా విజేతలుగా ప్రకాశం జిల్లా విజేతలుగా తిరిగి వస్తారని ఆశిస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా వాలీబాల్ అసోసియేషన్ మన సారీ షార్ట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి సుబ్బారావు గారు కోచెస్ అయినటువంటి త్రినాథ్ మళ్ళీ రవికుమార్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీరు జీవితంలో ఈ క్రీడాకారులందరూ కూడా జీవితంలో ఎంతో స్థాయికి క్రీడల్లో ఎంతో స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సైబర్ నేరాలపై శిక్షణ పొందిన విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ భవేష్ మిశ్రా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్లో సైబర్ కాంగ్రెస్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ భవేష్ మిశ్రా హాజరయ్యారు. సెల్ ఫోన్లు, అంతర్జాలం, ఆన్లైన్ వేదికల వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలే లక్ష్యంగా సైబర్ మోసాలు, వేధింపులు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమానికి పోలీస్ శాఖ ఉమెన్స్ సేఫ్టీ వింగ్ సైబర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు ఆన్లైన్ చదువులు అనివార్యమయ్యాయి. చదువు మాత్రమే కాదు, వైద్యం, అమ్మకాలు, కొనుగోలు, ఉద్యోగాలు, లావాదేవీలు ఇలా అన్ని ఆన్లైన్ వేదికగా కొనసాగుతున్నాయి. సెల్ ఫోన్, అంతర్జాలం వినియోగం తప్పనిసరైంది. దీని ద్వారా 3-4 మెయిన్ పాయింట్స్. ఫస్ట్ అయితే మనం ఎక్కడ కూడా సైబర్ క్యాఫేకి కానీ మీ సేవా సెంటర్ కి వెళ్తున్నప్పుడు ఎక్కడ కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేయకూడదు. చాలా మంది మీ సేవా సెంటర్ కి వెళ్ళి కూడా లేదా వేరే ఫోన్ లో వాళ్ళు ఓపెన్ చేస్తారు, వాళ్ళ జీమెయిల్ ఐడి లేదా ఫేస్బుక్ కానీ ట్విట్టర్ ఓపెన్ చేసి లాగౌట్ చేయకుండా బయటకి వచ్చేస్తున్నారు. దాని ద్వారా ఏమైతుంది, మీ లాగిన్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆ డివైస్ లో స్టోర్ అయిపోతుంది. దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అది మాత్రం కాదు, ఓటీపీ ఫ్రాడ్ జరుగుతుంది. యూ విల్ గెట్ ఎ కాల్ ఫ్రమ్ ఎస్బీఐ, సార్ నేను ఫలానా బ్యాంక్ మేనేజర్ ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నాను, మీ పేరెంట్స్ ని లేదా మీది డెబిట్ కార్డ్ని ఫ్రీ చేయడం జరిగింది, దాన్ని అన్లాక్ చేయాలంటే మీరు వెంటనే మాకు ఓటీపీ చెప్పండి, ఓటీపీ చెప్పకపోతే లాక్ చేస్తున్నాం. షార్ట్కట్ వల్ల చాలా మంది మోసానికి గురవుతున్నారు. షార్ట్కట్ అనేది ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ షార్ట్కట్ డబ్బు. వెంటనే మీరు 100 రూపాయలు మాకు ఇస్తే 1 మంత్ లో డబుల్ చేస్తాము డబ్బు, లేదా మీకు ఒక లింక్ వస్తుంది దట్ ఫలానా కోకోకోలా కంపెనీ ఈ లాటరీలో మీకు 5 crore rupees వచ్చింది, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయండి, 5 crore rupees మీ అకౌంట్ లో డిపాజిట్ చేస్తాం. ఇది అని ఏమి ఉన్నాయి, షార్ట్ కట్ ఉన్నాయి. అంటే విద్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్ లో ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఉద్దేశంతో చాలా మంది ఇట్లాంటి లింక్ మీద క్లిక్ చేస్తారు, మోసానికి గురవుతారు. సెకండ్ షార్ట్ కట్ వచ్చేసి జాబ్ గురించి, మీరు ఈ లింక్ మీద క్లిక్ చేయండి లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఒక గంటకి 2000 రూపాయలు ఇస్తాం. ఒక గంటకి 2000 రూపాయలు ఎక్కడ వస్తుంది, రాదు కదా. అంటే 8 గంటలు పని చేస్తే 16,000 రూపీస్ అయితే ఏ జాబ్ లో కూడా లేదు. దట్ ఈస్ ది సెకండ్ షార్ట్ కట్. ఇంకా చెప్పుకుంటూ పోతే వేరే వేరే షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. మీరు ఈ లింక్ మీద క్లిక్ చేయండి, మీకు ఒక వెకేషన్ వస్తుంది గోవాలో, లేదా ఫ్లైట్ టికెట్ మీకు ఫ్రీగా వస్తుంది, అది కూడా మీరు లింక్ చూస్తారు. దట్ కైండ్లీ క్లిక్ ఆన్ దిస్ లింక్, యూ విల్ గెట్ వాట్ ఎవర్ రిటర్న్ టికెట్స్ టు గోవా ఫర్ 100 రూపీస్. అట్లాంటి ఏ లింక్ అయినా మనం క్లిక్ చేయకూడదు, ఎందుకంటే ఇవి అన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. జీవితంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మీకు షార్ట్ కట్ ద్వారా డబ్బు వచ్చే ఆస్కారం అయితే లేదు. అన్ని మనం కష్టపడి చేయాలి.
उदाहरण की पुलिस डिपार्टमेंट लो जॉब रावाले एग्जाम राशि क्लियर अयिन तर्वात नी जॉब वस्तुंदी ओकवेळ आईएएस गानी आईपीएस लो जॉब रावाले रेपु भविष्यत्तुलो आईटी जॉब इप्पुडु मनं चेप्पालंटे मन देशंलो हाईएस्ट नंबर ऑफ जॉब आईटी रंगंलोने मनं सृष्टिस्तुन्नां దాంట్లో కూడా మన తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఆ ప్రత్యేకత అనేది మన దేశం మన రాష్ట్రానికి రాజధాని హైదరాబాద్లో మీరు ఈరోజు గూగుల్లో కూడా కొట్టే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జాబ్ మనం హైదరాబాద్లో సృష్టించాం దేశంలోనే హైయెస్ట్ నెంబర్ అంటే భారతదేశంలో ఐటీ రంగంలో 100 జాబ్స్ సృష్టించబడి ఉంటే దాంట్లో 33 జాబ్స్ హైదరాబాద్లోనే క్రియేట్ అయ్యాయి సో ఐటీ రంగంలో చేరడానికి కూడా చాలా మంది అవకాశాలు ఉన్నాయి మీరు ఇప్పుడు 7th కానీ 8th కానీ 10th క్లాస్ లో ఉంటారు మీ సమక్షంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మీరు దీని మీద కూడా కొంత రుచి ఉంటే కొంత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆసక్తి ఉంటే మోస్ట్ వెల్కమ్ దీని మీద కూడా మీరు కొంత ఐదా ఏమంటారు దాన్ని స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే యూ కెన్ ఆల్సో గెట్ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ ఐటీ సెక్టర్ ఆల్సో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పెద్ద కంపెనీలకి మనకి హెడ్ క్వార్టర్ కూడా హైదరాబాద్లోనే ఉంది దాంట్లో మైక్రోసాఫ్ట్ ఉంది ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.